ఒరే కేశినేని నాని, అసలు నీకు ఎంపీ టికెట్ ఎలా వచ్చింది, నువ్వు ఎంపీ ఎలా అయ్యావు అనే విషయాన్ని ఒకసారి మాట్లాడుకున్నావురా. నీ బతుక్కి నువ్వు పీఆర్పీ పార్టీలో 2009 జాయిన్ అయ్యి మళ్ళీ అదే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చిరంజీవి గారినే తూలనాడి బయటకు వచ్చినటువంటి నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి నిన్ను చంద్రబాబు నాయుడు గారు నమ్మలేక దగ్గరికి రానియకపోతే సుజనా చౌదరి గారు అధినేతని ఒప్పించి మెప్పించి నీకు సీట్ ఇప్పించి నిన్ను ఎంపీని చేస్తే ఇవాళ నువ్వు ఆయన మీద కారు కూతులు కూస్తున్నావంటే ఒరే నిన్నేమనాలి చెప్పరా? ఒరే అంటే నిన్ను ఎందుకంటా అంటే నీకు అవకాశం ఇప్పించినోడి మీద, నీకు ఉపకారం చేసినోడి మీద నువ్వు కారు కూతలు కూస్తుంటే నీ ఓటువంటి గౌరవం ఎట్టిస్తా నేను? సరే ఇది పక్కన పెడదాంరా. ఇవాళ సుజనా చౌదరి గారి గురించి నువ్వేదో మాట్లాడుతున్నావు. ఏమని? సుజనా చౌదరి గారు ఏదో ఫ్రాడ్ చేశారని, ఏదో ఈడీ కేసులని, సిబిఐ కేసులని. మరి ఇన్నాళ్ళు ఏదైతే విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి గారు బీజేపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతుతో పోటీ చేసేంత వరకు, ఆయన అభ్యర్థి అయిన అని డిసైడ్ అయ్యేంత వరకు నీ నోట్లో ఏం పెట్టుకున్నావు? ఒక్కసారి ఆయన విజయవాడ వెస్ట్ అభ్యర్థి అవ్వగానే నువ్వు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక బాధ్యతాయుతమైనటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా నిజంగా సుజనా చౌదరి గారు ఏమైనా చేసుంటే ఇవన్నీ నువ్వు ఎప్పుడో మాట్లాడగలరు కదరా పనికిమాలినోడా? నిజంగా ఆయన చేసిన తప్పేమన్నా ఉందా అంటే నీలాంటి ఒక పనికిమాలిన వాడికి టికెట్ ఇప్పించడంతో పాటు ఢిల్లీలో మొదటిసారిగా నువ్వు పార్లమెంట్ సభ్యుడైతే ఆయన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ పార్టీ నాయకుడిగా ఉండి ఢిల్లీలో ఎలా మసులుకోవాలో, ఎవరితో ఎలా పనులు చేపించుకోవాలో ఆయనే నీకు గైడ్ చేశాడు. అటువంటి వ్యక్తి మీద ఇవాళ నువ్వు చిలువలు పలువులుగా కారు కొత్తలకు వస్తా ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి దౌర్భాగ్యపోయిన వ్యవహార శైలి వల్ల బెజవాడ ఆ ఫ్లైఓవర్ దుర్గగుడి ఫ్లైఓవర్ ఆగిపోతే ఆయన 4 మంత్రిత్వ శాఖల్ని సమన్వయం చేసి ఆ ఫ్లైఓవర్ పూర్తి చేయడానికి నీకు సహకరిస్తే ఇవాళ ఆయన గురించి నువ్వు కారు కూతలకు వస్తూ ఉన్నావు. అంటే నీకు రాజకీయంగా అవకాశాలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉన్నావు. నీకు అన్ని రకాలుగా గైడెన్స్ ఇచ్చి అండగా నిలిచి నీకు సపోర్ట్ చేసినటువంటి సుజనా చౌదరి గారిని నువ్వు తిడతా ఉన్నావు. ఎరా, అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టడం అంటే ఇదేరా నాని? అసలు నీ బతుక్కి నువ్వు నాకు మాట్లాడితే నాకు రతన్ టాటా తెలుసు, నేను గడ్కరీ క్లోజు. ఎవడరా నువ్వు వాళ్ళకి? నాకు అర్థం కావట్లా. తెలుగుదేశం పార్టీ నీకు ఒక ఎంపీగా అవకాశం ఇచ్చింది కాబట్టి గడ్కరీ గారు నువ్వు తెలుగుదేశం పార్టీ ఎంపీ, బెజవాడ ఎంపీవి కాబట్టి ఆయన ఏదన్నా నీతో మాట్లాడుండొచ్చు, నువ్వు అడిగితే స్పందించుండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు, సుజనా చౌదరి గారు ఈ యొక్క ఫ్లైఓవర్లో రోడ్లో ప్రాధాన్యత ఆయనకి చెబితే ఆయన పనులు పూర్తి చేసి పెట్టుండొచ్చు. ఈ మాత్రం దానికి పెద్ద బిల్డప్లకు పోతామైంది. నాకు అర్థం కాల, నిన్న మొన్నటిదాకా రాజధాని సర్వనాశనం చేశాడు, రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ పార్టీలో ఉండి ఆ పార్టీని మాట్లాడాడు. ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళగానే జగన్మోహన్ రెడ్డి వీరుడు, సూర్యుడు, ధీరుడు, జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు అని చెప్తా ఉన్నావు. ఒక మాట నిలకడలేనటువంటి నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి నిన్ను ఈసారి బెజవాడ ప్రజలు ఆ పార్లమెంటు నుంచి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. శాశ్వతంగా నీకు రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నీకు ఏమాత్రం విలువలు విశ్వసనీయత ఉంటే నువ్వు గత 10 ఎంపీగా ఏం పొడిచావు, మళ్ళీ గెలిస్తే ఏం పొడుస్తావు, నీ పార్టీ యొక్క మేనిఫెస్టో ఏంటి, మీ నాయకుడి చరిత్ర ఏంటి, వీటి గురించి మాట్లాడుకొని ఓట్లాడకుండా నీకు అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, నీకు అండగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారిని కారు కూతలకు వస్తూ ఉన్నావు. ఎందుకురా అంటే నీకంటే పెద్ద స్థాయి వాళ్ళ మీద మాట్లాడితే నీకు గుర్తింపు వస్తుంది. ఇది కాకుండా తాడేపల్లి కోటలో ఉన్నటువంటి మానసిక రోగికి, సైకోకి ఒక వ్యాధి ఉంది. ఏంటంటే అది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం వాళ్ళని విపరీతంగా బూతులు తిట్టించాలి. దాని ద్వారా ఆ సైకో మానసిక ఆనందం పొందుతూ ఉంటాడు. ఆ తాడేపల్లి కోట నుంచి వచ్చేటువంటి స్క్రిప్టు గత 4 11 నెలలుగా అనేక మంది మురుగుతూనే ఉన్నారు, ప్రజలు చీకొడతానే ఉన్నారు. అందుకని ఇప్పుడు లేటెస్ట్గా ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి పోయావు కాబట్టి నిన్ను వాడి ఈ స్క్రిప్ట్లన్నీ మాట్లాడిస్తూ ఉన్నాడు. నీ గురించి బెజవాడ ప్రజలు నీ మొహాన ఉమ్మేయటానికి సిద్ధంగా ఉన్నారనేది తెలుసుకోనని నువ్వు ఏమాత్రం నీ జీవితంలో మొదలుపెట్టినప్పటి నుంచి ఈరోజు దాకా నీకు ఉపకారం చేసినోడితో ఎవరితో అన్నా నువ్వు సక్రమంగా ఉన్నటువంటి చరిత్ర ఉందంటారా నీకు నాకు అర్థం కావట్లేదు. నీకు తెలుగుదేశం పార్టీ ఏం అన్యాయం చేసిందిరా? 2 ఎంపీగా అవకాశం ఇచ్చింది. సుజనా చౌదరి గారు ఏమన్యాయం చేశారా? నీకు ఢిల్లీ నుంచి విజయవాడ దాకా అన్ని విధాలుగా ఆయన నీకు సహకరించుకుంటూ వచ్చాడు. అయితే నీ కుక్కబుద్ధి, నీ వక్రబుద్ధి తెలుసుకొని తెలుగుదేశం పార్టీ పక్కన పడేస్తే వాళ్లకు పోటీ చేసే దిక్కు లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీకు సీట్ ఇస్తే దానికోసం తాడేపల్లి కోట నుంచి వచ్చేటువంటి స్క్రిప్ట్ ప్రకారం నువ్వు కారు కొత్తలు కూస్తే ప్రజలే నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనేది ఎప్పటికన్నా తెలుసుకోనాని నువ్వు ఇంకొకసారి కారు కొత్తలు కూస్తే నీకు నీ భాషలో, నిన్ను మించినటువంటి భాషలో నీకు సమాధానం ఇవ్వబడుతుందని చెప్పి నీకు తెలియజేస్తా ఉన్నా.